కాబట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ కార్యాలు అద్భుతమైనటువంటివి, ఆశ్చర్యమైనటువంటివి, భీకరమైనటువంటి కృప, మా జ్ఞానానికి మా తెలివికి అతీతమైనటువంటివి తండ్రి. అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను కృప. నమ్మిన బిడ్డ విడిచిపెట్టిన దేవుడు కాదని మా జీవితాలను చూపించుకుంటూ వచ్చిన విధానం బట్టి ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సర్వప్రభావి సంతోషకరమైన మగించి ప్రత్యేక రీతిలో ప్రభా నాయన ఈ హాల్ని ఈ యొక్క తండ్రి కృపా ప్రతిష్టాన్ని తీర్చండి కృపా ప్రతిష్ఠించుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను కృపా. ఏ రీతిగా నా ఇది కట్టుబడిందో సమస్తాన్ని అడిగిన దేవుడు చేసిన దేవుడు నాయన. మీరు మాకు సహాయం చేశారు, మమ్మల్ని నడిపించారు, మాకు తోడుగా ఉన్నారు. నేను అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క స్థలాన్ని చేకరికి తీర్చి ఆచరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేకులకి రక్షణార్థమైన తరంగా ప్రభా, అనేకుల మీద విశ్వాసం ఉన్నట్లుగా ప్రభా, ఇది స్థలాన్ని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క నల్గొండ జిల్లా చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నింటికి కూడా కేంద్రంగా దీన్ని మార్చి మీ గొప్ప కార్యాలు చేస్తారని నమ్మి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దీన్ని నియమించుకోవడానికి ప్రభా మీ క్రమం మీద మాకు అనుగ్రహించిన మార్గం అక్కడైనా తలంపులు బట్టి, ఆలోచన బట్టి, జ్ఞానాన్ని బట్టి, సహాయాన్ని బట్టి, ఆర్థిక సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఏ రీతిగా సమకూరుస్తూ వచ్చారు మాకు తెలియదు ప్రభా, బట్ ఈరోజు ఏ రీతిగా దీన్ని నిర్మించుకోవడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి నేను మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభు. మీకు మేమికే మహిమ చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమాధానం ఈ స్థలాన్ని మీరు చేకరిగా దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేకులకి ఆశీర్వాదకరంగా, అనేకులకి నాయన రక్షణార్థంగా, అనేకులకి నాయన ప్రజలందరూ జీవకరంగా ప్రభా. మీరు ఆచర్యలు విస్తరించినట్లుగా ప్రభా, అనేక రక్షించిపోతున్న ఆత్మ రక్షించబడినట్లుగా ప్రభా, ఈ ప్రాంతాన్ని ఈ స్థలాన్ని ఈ యొక్క కాంపౌండ్ని దీవించమని ప్రత్యేకత ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు తెలుస్తున్నాను ప్రభా. చేసిన మేలు అన్నిటి బట్టి వందనాలు నాయన. మీరు మాకు అనుగ్రహించిన ప్రతి వాడిని బట్టి మీకు వందనాలు. ప్రత్యేక రీతిని దాస్తున్నాయన నిత్యానందాన్ని బట్టి వందనాలు. సమయానికి మా వారికి తీసుకొచ్చారు ప్రభుత్వ స్తోత్రాలు. ఆంధ్ర ఏర్పాటు చేయబడిన గృహాన్ని బట్టి, ఈ యొక్క హాల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు దీవించి ఆచరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ఆయన నేను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కుటుంబం దీవించి మీరే ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రీతిగా సహకరించిన బిడ్డలందరిని బట్టి వందనాలు నాయన. అందరితో కూడా వందనాలు తెలియజేస్తూ స్థితిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి తమలో నాయన ప్రత్యేక రీతిగా అలనాడు ప్రభాతంలో ఉన్నాయన మందిరాన్ని ప్రతిష్ఠించిన రీతిగా సకీన మహిమతో ప్రభావ మందిరాన్ని నింపారు నా తండ్రి. అదే రీతిగా మీ ఆత్మచేత మందిరాన్ని నింపి నాయన మీ యొక్క వెలుగు ప్రకాశం పెట్టేయమని, మీ తన నిత్యమని తనని ఇక్కడ ఉంచమని, ఈ యొక్క మందిరం అడుగుపెట్టిన ప్రతి బిడ్డ దగ్గర ప్రభావం తిప్పబడినట్లుగా మీ కార్యం చేసి నడిపించమని వచ్చిన వారు ఇక్కడ ప్రార్థన చేసుకున్నట్టయితే వారి ప్రార్థనలు ఆలోచించి వారికి సహాయం చేయమని, వారికి తోడుగా ఉండమని, వారికి నా బాహ్యంగా విడిపించమని, నా ప్రభాన తండ్రి వారు రక్షించబడాలని అని తీయించి ఆచరించమని మీ సంతలో ప్రార్థన చేస్తున్నా తండ్రి. మీ పొందనాలు ఇంకే కృతలో వందనాలు చెల్లిస్తూ మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మీ ఘనమైన నామానికి వందనాలు కృతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఎన్నికలైన నన్ను ప్రేమించి రక్షించుకుని ప్రభు కుమారుడుగా సొంతగా స్వాస్థ్యంగా నేను చేసుకుని ప్రభు నడిపిస్తున్నాను. ఈరోజు 73 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటాను. 74 సంవత్సరాలు ప్రవేశపెట్టి స్తోత్రం బట్టి దీవించమైతే ఇంకా కొంతకాలం వాడుకుని పెట్టుకోమని సమస్త మహిమ అంతా ప్రభావం మీకే ఆరోపించుకుంటూ మీకే వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క నాయన మాటను ఇట్టి తండ్రి కుమార ఇట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని నామంలో
ప్రతిష్ఠించుతున్నాము తండ్రి. Amen.
పరిశుద్ధుడా, మీ స్తుతులు స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు తోడు ఉన్నందుకే మీకు వందనాలు ప్రభా. నాయన, నా తండ్రి, ఈ యొక్క బెతస్త రిట్రీట్ సెంటర్ని ప్రభా ఈ రీతిగా నాయన దైవజనుల ద్వారా ప్రారంభించుకోవడానికి ఈ దినాన్ని మీరు ఏర్పాటు చేసినందుకే మీకు వందనాలు. అలనాడు నాయన మీరు దర్శనమిచ్చి ప్రభా దరిదాపు 15-20 సంవత్సరాల క్రితమే ప్రభా ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క ప్రదేశాన్ని నాయన మీరు ఎన్నుకొని ఈ రీతిగా ఈ స్థలాన్ని మీరు అనుగ్రహించారు నాయన, స్తోత్రం వందనాలు. నాయన ఎన్నో నాయన పరిస్థితులు గుండా వెళ్ళి ఈ యొక్క నాయన రిట్రీట్ సెంటర్ని ఈ రీతిగా కట్టుకోవడానికి తండ్రి ప్రతి పరిస్థితుల్లో తోడుగొండి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. మీ పరిపూర్ణమైన చిత్తాన్ని బయలుపరుస్తూ సమకృతిస్తాన్ని సమకూరుస్తూ ప్రభా నాయన తండ్రి మీరు చేసిన కార్యాలు బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నాయన ఎన్నో గొప్ప కార్యాలు చేశారు నాయన, అయ్యా వాటిని వివరించి చెప్పుదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నాయన, అయ్యా తల వెంట్రుకల కన్నా ఎక్కువగా ఉంటున్నాయి ప్రభా. నాయన నా తండ్రి మీ స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను. నాయన నా తండ్రి ఈ దినం నాయన ఈ రీతిగా ఈ సమయాన్ని ఇచ్చి ప్రభా నాయన తండ్రి దీన్ని ఓపెన్ చేసుకోగలటానికి మీ నామంలో ప్రతిష్ట చేసుకోగలటానికి నాయన చూపించిన కృపంతని బట్టి మీకు వందనాలు నాయన, మీ స్తోత్రములు. మధ్య దైవజనులకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రభా ఈ యొక్క మేల్ డార్మెటరీని నాయన తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ప్రతిష్ట చేస్తూ ఉండగా మీ తోటి సరి మాకు అనుగ్రహించమని ప్రభుని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొంచుంటున్నాను తండ్రి, ఆమేన్. సంవత్సరాలుగా మా తండ్రి చేసినటువంటి ప్రతి ప్రార్థన అయినా మీరు ఆలకించారు, తగినటువంటి సమయంలో అయినా మీరు జవాబు అనుగ్రహించి మీ చిత్తాన్ని మా ప్రభావ మా జీవితాల్లో మీరు నెరవేరుస్తున్నందుకు నాయన మీకు అందరూ ఆచరిస్తున్నాం ప్రభావ. నాయన ఈ రిట్రీట్ సెంటర్ కొరకు మా తండ్రి అనేక మార్గం కమిషన్లో మొరపెట్టినప్పుడు మా తండ్రి మీ చిత్తాన్ని సంపూర్ణంగా బయలుపరిచి మీ కార్యాన్ని ఈ రీతిగా మా ప్రభావ మీరు బయలుపరిచినందుకు నాయన మీకు అందరూ చెల్లిస్తున్నాం మా ప్రభావ. అనేకమైనటువంటి అవాంతరాలు అభ్యంతరాలు ఎదురైనప్పటికీ మా తండ్రి నాయన మీ చిత్తాన్ని ఈ రీతిగా నెరవేరుస్తున్నందుకు నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభావం. నాయన మీ యొక్క దాసునికి ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ఆ దర్శనాన్ని బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభావం. నాయన ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి మా ప్రభావ అనేకులకు నాయన తీవ్రకరంగా ఆశీర్వదకరంగా ఉంచి నడిపించుకున్న ప్రభావ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం మా తండ్రి. నాయన రక్షించబడిన వారు మా ప్రభావ రక్షించబడడానికి సహాయం చేయండి, రక్షించబడిన వారు మా ప్రభావ జీవించబడటానికి మీ నామాన్ని భయంకరంగా జీవించడానికి నాయన మీరే సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం మా తండ్రి. ప్రత్యేక రీతిగా నాయన యొక్క మేల్ డార్మెటరీ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం మా ప్రభావం. నాయన ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మా ప్రభావం నాయన దీవించబడటానికి ఆశీర్వదించబడటానికి ఉజ్జీవించబడటానికి సహాయం చేయండి మా తండ్రి. నాయన యొక్క గృహంలో నాయన విశ్రాంతి తీసుకొచ్చుంటుండగా మా తండ్రి అనేకులకు మా ప్రభావ విశ్రాంతి గృహంగా ఉండటానికి సహాయం చేయండి మా తండ్రి. మీ యొక్క శాంతిని సమాధానం మా ప్రభావం వారి జీవితాలను అనుగ్రహించి నడిపించుకున్న ప్రభావ సంధిలో ప్రార్థన చేస్తుంటున్నాం మా తండ్రి. మా ప్రభావ నమ్మదగినటువంటి దేవుడు మా ప్రభావం అనేక సార్లు మా ప్రభావ సంధిలో ప్రార్థిస్తుంటున్నాం మా తండ్రి. ఈ రీతిగా మా ప్రభావం యొక్క చిత్తాన్ని బయలుపరిచి నాయన మా ప్రభావం మా యొక్క ప్రార్థనలకు జవాబు అనుగ్రహించినందుకు నాయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తమైన స్థితి మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ ఈ కొద్ది ప్రార్థన మనోభావిలో చేర్చుకోమని యేసు క్రీస్తు నామ పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.
నా ప్రభు నాయన ఈ దినాలకి నా దొక్క నాయన రిట్రీట్ సెంటర్ నాయన కట్టడానికి నా దొక్క నాయన ఓపెన్ చేయడానికి మీరు చేసిన కృపకై వందనాలు. ఈ దాసనికి ఎంతో ఆశ ఇచ్చారు దొక్క నాయన. నా తండ్రి అనేక మంది బిడ్డలు నశించిపోకుండా నరకానికి పోకూడదు, అనేక మంది రక్షింపబడి నాయన నాయన పరలోకానికి వెళ్ళాలని ఎంతో ఆశ కలిగి నా ప్రభు నాయన మీటింగ్స్ పెట్టాలని ఆశ కలిగి నా ప్రభు ఆయన ఎంతో నా ప్రభు నాయన మీరు కట్టడం సాగు చేసిన ప్రభుత్వం ఎన్నో కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, అయినప్పటికీ నా ప్రభు ఆయన ఆశ నెరవేర్చారు తప్ప అందుకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాను అంతే. మీరు తప్ప కార్యం చేస్తారు ప్రభు ఈ దినాలని నా ప్రభు. ఇంకా అనేక మీటింగ్స్ జరిగి నా ప్రభు అనేక మంది బిడ్డలు నా ప్రభు అసలు భయంకరమైన దినాల్లో ఉంటున్నాం ప్రభు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించలేనటువంటి దినాల్లో ఉంటున్న సమయాల్లో అనేక మంది బిడ్డలు నరకానికి పోకుండా నా ప్రభు మంచి వాక్యాన్ని విని నా ప్రభు నాయన చక్కగా నా ప్రభు నాయన పాపాలు ఒప్పుకొని రక్షించబడేటట్టు మీరే సహాయం చేయమని ప్రతిమాలు కొంచెం మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నారు తండ్రి. మీరే మీ కృప చూపించండి దాసుని నాయన, మీరే ఆశ ఇచ్చారు ప్రభు అందుకే ఉన్నాను నాయన. అంతేకాకుండా నా ప్రభు నాయన మనీ విషయంలో కూడా నేను అనుకుంటే నాయన సహకారం చేశాను ప్రభుత్వాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీటింగ్లో నాయన అంతేకాకుండా నా ప్రభు ప్రార్థన చేసిన అన్ని చేసి తర్వాత మీరే మీకు కొంచెం పెంచమని తప్పు అనుకుంటున్నాను తండ్రి. మీరు చేసిన మేలన్నిటి బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకోను నా ప్రభు నాయన. ఇది నా ప్రభు నీ కొరకే వాడబడేటట్టు మీరే సహాయం చేయమని నాయన నేను తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమును నా ప్రభు ప్రతిష్ఠిస్తున్నాను తండ్రి. నీ స్వకీయ సామ్రాజ్యంగా చేస్తున్నారు. ఇదిగో నాయన బెతస్తా రిట్రీట్ సెంటర్ని ఈ రీతిగా మీరు ఏర్పాటు చేసిన విధానాల కొరకే స్థుతులు చెల్లిస్తున్నాం. నీ దోసను హృదయంలో ఉంచిన దర్శనాన్ని బట్టి భారాన్ని బట్టి బాధ్యతలు బట్టి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన డైనింగ్ హాల్ కొరకు నా తండ్రి మరి ఈ యొక్క హాల్ కొరకు ప్రార్థిస్తున్నాం, కిచెన్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆతిథ్యం ఇచ్చేటువంటి నాయన మరి
ఆ స్థాయిలోనికి నీ దాసు నడిపించిన విధానాల కొరకే స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ కూడికలన్నింటిలో మీరు ఉండి మీ నామాన్ని రెచ్చించుకోనండి. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామంలో కిచెన్ డైనింగ్ హాల్ కూడా ఓపెన్ చేయడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి మరొకసారి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ రక్త ప్రోక్షణ, మీ ఆత్మాభిషేకం ఈ స్థలంలో ఉంచండి నాయన. మరి రుచికరంగా, శుచికరంగా, ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా, అనేకులకు క్షేమదాయకంగా ఈ హాలు, ఈ కిచెన్ ఉండడానికి ఈ సమృద్ధి అయిన ప్రభు దయచేయమని కోరుకుంటూ మరి మమ్మల్గా మీ చేతులుగా అప్పగించుకుంటూ మా ప్రభును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొడుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రతి సందనం హాల్లోకి వెళ్ళి కూర్చున్నాం.